ఇప్పుడు యూట్యూబ్ లో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కి కూడా ఎక్కువ వ్యూస్ రావడం అయితే 100% కన్ఫర్మ్ అండి. అలా రావడానికి యూట్యూబ్ మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు యూట్యూబ్ లో మనకి వ్యూస్ రావాలంటే ఎలాగా, మన సబ్స్క్రైబర్స్ నుంచే కానివ్వండి, నార్మల్ గా చూసే వాళ్ళే మనకి వ్యూస్ నుంచే రావాలి. అలా కొంతమంది చూసారు అనుకోండి, 10 మంది చూస్తే 10 వ్యూస్ మాత్రమే వస్తాయి. అక్కడ 10 మందితో పాటుగా మనకి 1000 వ్యూస్ వచ్చేలాగా ఫేస్బుక్ అయితే మనకి యూట్యూబ్ అయితే మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చేసింది. సో దీని వల్ల ఏంటంటే మోర్ పీపుల్స్ కి మన వీడియో అనేది రీచ్ అయినప్పుడు చాలా మంచిగా వైరల్ అయిపోయి ఇంకా రికమెండేషన్ లకి వెళ్ళిపోయి మనకి వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేది ఆల్మోస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మన టాలెంట్ బట్టి అయితే ఉంటది. సో అప్డేట్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయడం అయితే చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్, అందులో ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అది కన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉంటది కన్ఫ్యూజ్ లేకుండా. సో ఆ అప్డేట్ ఏంటి అంటే క్యాప్షన్స్. క్యాప్షన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను తెలుగులో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పుడు నా వీడియో ఓన్లీ తెలుగు పీపుల్స్ కి మాత్రమే వెళ్ళదు కదా, అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి వెళ్తుంది, అలాగే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్తుంది. కానీ ఆ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నా తెలుగే 100% గా వస్తుందని కన్ఫర్మేషన్ లేదు కదా. హిందీ ఉండరు, కర్ణాటక ఉంటారు, బెంగాలీ అంటారు, ఇంకా ఏ విధంగా ఉండరు, కొంతమంది పాకిస్తాన్ నుంచి కామెంట్ చేస్తారు, యుఎస్ నుంచి కామెంట్ చేస్తారు, మరి వాళ్ళందరికీ మన తెలుగు వీడియో అర్థం కాదు కదా. సో అలా వాళ్ళకి మన వీడియో అందినప్పుడు మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైతేనే వాళ్ళు చూస్తారు, లేదనుకోండి స్కిప్ చేసేస్తారు, అంటే మన వీడియోని చూడరు. దీనివల్ల మనకి వ్యూస్ అనేది తగ్గిపోతుంది. కానీ క్యాప్షన్స్ కదా, క్యాప్షన్స్ కనుక ఉన్నదనుకోండి మనం మాట్లాడే లాంగ్వేజ్, సో మనం సెలెక్ట్ చేసుకున్న క్యాప్షన్ బట్టి ఇతరులకు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అందులో ఉందా లేదా అని తెలుసుకుంటారు. సో దీనివల్ల వ్యూస్ పెరుగుతున్న కొద్దీ రికమెండేషన్ అయితే ఇంకా వెళ్ళిపోతూ మనకి ఎక్కువ వ్యూస్ రావడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా మన అందరికీ కూడా సింపుల్ గా అయ్యే విధంగా యూట్యూబ్ మనకి ఆటోమేటిక్ క్యాప్షన్ అనేది ఇచ్చేసింది. సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే క్రోమ్ లో మనం యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయ్యి వీడియో అప్లోడ్ చేస్తున్న సమయంలో టోటల్ గా మనకి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి వీడియో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మనకి యాడ్ సూటబిలిటీ అని చూపిస్తుంది, పక్కకి మనకి తెలుగు బై యూట్యూబ్ ఆటోమేటిక్ అని చూపిస్తుంది. అంటే క్యాప్షన్స్ అన్నమాట, యూట్యూబ్ ఇప్పుడు నాకు రికమెండేషన్ అనేది తెలుగు ఆటోమేటిక్ గా ఇచ్చేసింది. కానీ నేను ఆల్రెడీ చెప్పేది కూడా తెలుగులోనే కదా, మళ్ళీ తెలుగు క్యాప్షన్స్ అనేది నాకు అవసరం లేదు. అక్కడ క్లిక్ చేసి నాకు ఏ లాంగ్వేజెస్ నుంచి ఎక్కువగా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఆ లాంగ్వేజ్ ని కనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి. సో ఇంగ్లీష్ అయితే ఆల్మోస్ట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా కూడా ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది కాబట్టి మనం ఇంగ్లీష్ సబ్ టైటిల్ ఇంకా క్యాప్షన్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏ కంట్రీలో ఉన్న వాళ్ళకి మన వీడియో అందినా, ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళకి మన వీడియో అందినా కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసే అవకాశం అయితే ఉంటది. దీని వల్ల మనకి మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అయిపోతుంది. సో ఇందులో పూర్తి సెటింగ్స్ ఎలా ఉంటాయి, అన్ని లాంగ్వేజ్ ఉంటాయా లేదా అనేది నేను అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఆటోమేటిక్ గా ఉంది కదా అనేసి అప్పుడు నా బస్సు బట్టి అయితే మాత్రం ఇక్కడికే నేను స్టాప్ చేశాను, అదే తెలుగుని ఉంచుకొని. కానీ నెక్స్ట్ టైం మనకు అక్కడ ఎలా ఉంది, మనం సెట్ చేసుకోవచ్చా లేదా, అది అందరికీ ఉందా లేదంటే ఓన్లీ మానేషన్ అయిన వాళ్ళకి నేను పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలోనే వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.